సంక్షిప్తంగా రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కత్తులు పట్టి దాడి చేస్తూ ఉన్నారు. మా ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉన్నది, ఇప్పుడు ఆయన మెదక్ ఎంపీగా దుబ్బాక అభ్యర్థిగా ఉంటే పోటీలో మొన్ననే ఆయన కత్తి పట్టుకుని ఆయన పొడి చేసినారు. మీకు తెలుసు, మీరందరూ టీవీలలో చూసినారు. ప్రాణాపాయం తప్పింది దేవుని దయ వల్ల. చాలా తొందరగా హైదరాబాద్ తీసుకొని పోవడం వల్ల ఆయనకు ఆ లోపల బ్లీడింగ్ అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఆ పేక్ కట్ చేస్తే బతికి బయటపడ్డాడు. కానీ ఇంత దుర్మార్గమైన సంస్కృతి వాళ్ళది ఉన్నది. అదే కాకుండా కొన్ని మౌలిక విషయాలని ఇవాళ అందరు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దళిత సమాజం నిర్మల్లోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, యావత్తు తెలంగాణ దళిత బిడ్డలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దళిత సమాజం బాగా అణిచివేయబడి ఉంది, అనగా దుఃఖపడి ఉంది, అంటరానితనం అనే ఘోరమైన వివక్షకు గురైంది తరతరాలుగా యుగ యుగాలుగా. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. మరి ఆనాడే నెహ్రూ గారి టైం నుంచే మొదలు పెడితే ఇలా దళితుల పరిస్థితి ఈ విధంగా ఉండేదా? దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. ఎంతసేపు మిమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు, ఈ అమ్మ బొమ్మ ఆ అమ్మ బొమ్మ అని మాట్లాడి పేర్లు చెప్పినారు తప్ప మీకేం చెయ్యలే వాస్తవంలో. ఇవాళ అందుకే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇదివరకు ఆ పేరు కూడా తీయలే దళిత బంధు అనే స్కీమ్ పుట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. దళిత బంధు స్కీమ్ తెచ్చి ఇవాళ ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో కాకపోయినా దఫ దఫాలుగా అయినా పర్వాలేదు ఆ దళిత సమాజాన్ని ఉద్ధరించాలని మనం ముందుకు పోతున్న విషయం మీరందరూ గమనించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా గిరిజనులకు కోడి పట్టాలు ఇచ్చుకున్నాం, నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఇచ్చుకున్నాం, వేలాది ఎకరాలు ఇచ్చుకున్నాం. కాలి భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళకు పాత కేసులు తీసేసినాం. కేసులు తీసేయడమే కాదు, ఇమీడియట్గా వాళ్ళకు కూడా రైతు బంద్ ఇచ్చినాం, రైతు బీమాలు కూడా వాళ్ళకు ఏర్పాటు చేసినాం. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి 3 ఫేజ్ కరెంటు కూడా ఇస్తూ ఉన్నాం. గిరిజన సోదరులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వ్యవసాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని సామరస్యంగా మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం, శాంతియుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎవరిని చిన్నబుచ్చకుండా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నదో మీరు చూస్తూ ఉన్నారు. రైతు బంధు అనేది లేకుండే, రైతు బంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్ల నుంచి అని నేను మనవి చేస్తూ ఉన్నా. అంతకుముందు రైతులు మనం గొడవ కూడా ఏడ్చినాం. వేణుగోపాలాచారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చాలాసార్లు వచ్చిన నిర్మల్కు. ఆ రోజు ఒక ట్రాన్స్ఫారం కావాలంటే, ఒక సబ్స్టేషన్ కావాలంటే ట్రాన్స్ఫారం గాలిపోతే ఏ విధంగా లంచాలు పెట్టినామో ఎట్లా మునిగినామో రైతులు జ్ఞాపకం చేసుకోవాలి. కరెంటు లేకుండే చాలా ఘోరమైన పరిస్థితి ఉండే, కానీ కరెంటును బాగా చేసినాం. ఇందిరాకరణ్ రెడ్డి గారు ఒక్కడే 15 సబ్స్టేషన్లు తన నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో కట్టించుకోవడం మనవి చేస్తా ఉన్నా. ఒక నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో ఒకటే టర్మ్లో 15 సబ్స్టేషన్లు తెచ్చి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కట్టుకున్నారు. వందలాది ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినారు. ఇలా మోటార్లు గాల్తలు క్వాలిటీ నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు సప్లై చేస్తూ ఉన్నాం. ఎందుకు? దాని వెనుక ఒక పరమార్థం ఉన్నది. తెలంగాణ రాకముందు కరువులతోని వలసలతోని మంచినీటి గోసతోని సాగునీటి గోసతోని కరెంటు చక్కగా రాక మనందరం కూడా చాలా చెట్టుకోవలు గుట్టకోగలైనాం. మళ్ళీ తెలంగాణ కుదురుకోవాలంటే, తెలంగాణ గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలని ఆలోచించి చాలా దీర్ఘంగా మదనం చేసి రైతుల గురించి వ్యవసాయం స్థిరీకరించాలని నిర్ణయం చేసినాం. రైతు బంధు అనేది వెట్టిగానే ఆశామాసికి ఇచ్చేది కాదు, ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇచ్చేది కాదు. రైతు బంధు పథకం పెట్టాలని నన్ను ఎవరు కూడా అడగలేదు, నాకు ఎవరు కూడా దరఖాస్తు ఇవ్వలే, ఎవరు ధర్నా చేయలే. మా అంతరం మేమే ఆలోచించి ఆ స్కీమ్ తెచ్చినాం. ఏమేమి చేసినాం? ఇలా ఫ్రీగా నీళ్లు సప్లై అవుతూ ఉన్నాయి ప్రాజెక్టుల నుంచి. నీటి తీరువ రద్దు చేసినాం, నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేసినాం. నీళ్లు ఉచితమే, కరెంటు ఉచితమే, రైతు బంధు పెట్టుబడికి ఇస్తూ ఉన్నాం, రైతులు పండించిన పంట మొత్తం కొంటా ఉన్నాం. కొన్నిసార్లు కొంత నష్టం వచ్చినా కూడా దీనివల్ల ఇలా రైతుల ముఖాలు కొంచెం కలకలలాడుతూ ఉన్నాయి. అప్పులన్నీ కట్టుకుంటా ఉన్నారు. 2 సార్లు 37,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేసినాం. కొద్దిమందికి ఇక కావాల్సింది, అది ఎలక్షన్ బ్యాన్ వచ్చి ఆగుతూ ఉంది. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు, ఎలక్షన్ తెల్లారో మర్నాడో మళ్ళీ అందరికీ అది వచ్చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది 10 రోజులలో, లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా.
ఇది ఎందుకు చేసినామంటే గతంలో మనం అంజమాన్ అప్పులు బాకీ ఉంటే, కోఆపరేటివ్ బ్యాంకులు బాకీ ఉంటే మన ఇండ్ల తలుపులు విక్కపోయారు, కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతుకు ఒక రూపాయి సాయం చేయాలని వాళ్ళు ఆలోచన చేయలే. అదంతా మీ కళ్ళ ముందర ఉంది. వ్యవసాయ స్థిరీకరణ కోసం మనం చేసినాం. వీళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రజలు కట్టేటువంటి అమూల్యమైనటువంటి పన్నులు కేసీఆర్ పనిలేక రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉండని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్తా? రైతు బంధు ఉండానా? ఉండానా ఉండద్దా? రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేయలేవటాలి ఒకసారి దయచేసి ఉండాలి కదా రైతు బంధు. వాళ్ళేమో వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమైతుండ్రు, రైతులకు భిక్షమైతుండ్రు అని మాట్లాడుతున్నాడు. రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుండ్రా? భిక్షమేస్తున్నామా రైతులకు? రైతు పండించే పంట ఎంత, అందులో ఆయన తినేది ఎంత, మిగిలిందంత దేశానికే కదా ఇచ్చేది, ప్రజలకే కదా ఇచ్చేది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోతాయి కదా. ఈ విధంగా తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఏమో కరెంటు వేస్ట్గా ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు సరిపోతుందండి? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా ఖాయంగా? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేయి లేవడాలి దయచేసి ఒకసారి అందరు. ఈ నడమలలో లేవడతలేరు. అట్లనే ధరణి పోర్టల్ తెచ్చినాం. ఎవరి కోసం తెచ్చినామండి? దేనికోసం తెచ్చినాం?